బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కామనపల్లి గ్రామ శివారు అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు రైతులు. అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఎస్ సార్, తిరుపతి చెప్పండి. పెద్ద పులి పాదముద్రలు కనిపించాయి, గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వర్ణ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని కామనపల్లి గ్రామ శివారు అడవుల్లో పెద్ద పులి సంచరించినట్టుగా రైతులు చెప్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందపరిచింది. పులి అడవిలోకి వచ్చిందంటూ ఫారెస్ట్ అధికారులకు రైతులు సమాచారం అందించారు. అటు గొర్రెల కాపర్లు కావచ్చు, పశువుల కాపర్లు ఇద్దరంతా కూడా చూసాం మేము, మాకు పెద్ద పులి కనిపిస్తున్నట్టు కూడా వారు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారిగా అటవీ శాఖ అధికారులు ఆ కామన్పల్లి చుట్టుపక్కల ఏరియాలో కావచ్చు, అటవీ ప్రాంతాల్లో అంతా కూడా పరిశీలించారు. ప్రస్తుతం పులి పాదముద్రను అధికారులు గుర్తించిన పరిస్థితి. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటవీ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి. గతంలో కూడా ఇటు పల్లిమెల మండలం కావచ్చు, కాటారము ఆ ఏరియాలో కూడా పెద్ద పులి తిరిగినట్టు కూడా గ్రామస్తులు చెప్తారు. మరి ఇది అదే పులియా, లేకపోతే ఇది వేరే పులి అయి ఉంటుందా, లేదా రెండు తిరుగుతున్నాయని కూడా గ్రామస్తులు భయాందోళన పరిస్థితి. అధికారులు మాత్రం ఎవరు భయాందోళన చెందొద్దు, ఎవరు కూడా అటవీ ప్రాంతంలో కావచ్చు ఆ కామన్పల్లి శివరు గ్రామ పశువుల కాపర్లు ఎవరు ఇప్పుడు వెళ్ళొద్దు. అసలు పెద్ద పులి తిరుగుతుందా, ఏం తిరుగుతుంది, ఏదైతే అన్ని గుర్తించిన తర్వాత వెల్లడించిన తర్వాతనే మీరు పశువుల కాపర్లు వెళ్ళాలంటూ కూడా అధికారులు చెప్తా పరిస్థితి. ఎవరు కూడా భయాందోళన చెందు, ఎవరు కూడా అటవీ ప్రాంతం వైపు వెళ్ళొద్దని అధికారులు చెప్తా పరిస్థితి కనబడతా. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి.